అది పార్టీ అభిప్రాయమా ఆయన వ్యక్తిగత అభిప్రాయం? అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం అది. ఇప్పుడు అది అధినేత చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి విచ్ ఈజ్ కరెక్ట్ అనేది డిసైడ్ చేస్తారు. దాని మీద నేను ఎక్కువగా కామెంట్ చేయదలుచుకోలేదు. ఆయన అది వ్యక్తిగత అభిప్రాయం మాట్లాడారు. రైట్. డివి శ్రీనివాస్ గారు చూశారు కదా, అంటే నిన్న లోకేష్ గారి వ్యాఖ్యలు కావచ్చు. సుజాత గారు ఏదైనా చెప్పాలనుకుంటున్నారండి? సుజాత గారు మీరు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. వినిపిస్తుందండి. ముందుగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఇందాక చాలా మంచి మాటలు చెప్పారు. మంచి చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అంటే ఆయన అన్నారు ఈ దాడులు సంస్కృతి మంచిది కాదు, ఇటువంటి దాడులు ప్రతి ఒక్కరు ప్రతి పార్టీ నుంచి ఇనిషియేటివ్ తీసుకుని వాటిని ఆపేయాలని చెప్పి. ఖచ్చితంగా అది మంచి విషయం సార్. ప్రతి పార్టీ కూడా ఈవెన్ ఇప్పుడు గెలిచిన ఆనందంలో ఉన్న రెండు పార్టీలు కూడా కార్యకర్తలకి చాలా స్ట్రిక్ట్ గా దిశానిర్దేశం చేయాల్సి ఉంది. ప్రభుత్వ ఆస్తుల్ని మీరు ధ్వంసం చేయొద్దు, అలాగే సామాన్య ప్రజల్ని గాయాల పాలు చేయొద్దు, దాడుల సంస్కృతి మంచిది కాదు. ఏదైతే దాడుల సంస్కృతి చేసి ఈ రోజు అధికారం కోల్పోయిన వైసీపీని చూసైనా ఇటువంటి సంస్కృతి మంచిది కాదని కార్యకర్తలకి స్ట్రిక్ట్ గా దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడొక్క దగ్గర ఎవరొక్కళ్ళు మొదలు పెట్టాలి సార్, ఈ మార్పు అనేది మొదలు పెట్టాలి. దాడుల వల్ల ఏమీ రాదు, మీకు కాసేపు మానసిక ఆనందం కలుగుతుందే తప్ప ఈ దాడుల వల్ల ఎటువంటి ప్రజలకి మంచి జరగదు అని ఖచ్చితంగా ఈ పార్టీలు రెండు కూడా చెప్పాలి. మా వైపు నుంచి, జనసేన వైపు నుంచి, అధ్యక్షుల వారి నుంచి చాలా స్ట్రిక్ట్ గా ప్రతి ఒక్కరికి రావడం జరిగింది. అలాగే జనసేన కార్యకర్తలు కూడా మొదటి నుంచి కూడా అలా దూకుడుగా వ్యవహరించే తత్వం కాదు. ఏదైనా ఉన్నా చట్టపరంగా వెళ్లాల్సిందే తప్ప ఇలా వ్యక్తిగత విమర్శలు దాడులు ఖచ్చితంగా మేము దానికి వ్యతిరేకం అండి. అలాగే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారిని నేను అయితే వైసీపీకి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తీసేసి ఈయన సలహాదారుగా పెడితే కనీసం వచ్చే ఐదేళ్లలో అన్న పార్టీ పుంజుకుంటుందేమో. అంటే కొంచెం ఇటువంటి భావజాలం ఉన్న వ్యక్తులు, తప్పులు తెలుసుకుని సరిదిద్దుకోగల వ్యక్తులు ఉంటే కాస్త అన్న పార్టీ పుంజుకుంటుందేమో వారికి. అలాగే ఇంకొక విషయం సార్, ఈ ఐదేళ్లలో అంటే ఇటువంటి వ్యక్తులు ఇచ్చిన సలహాలు కూడా మేబీ వాళ్ళ పార్టీ వాళ్ళు తీసుకోలేదో పాటించలేదో తెలియదు, కానీ ప్రతిదీ దాడుల సంస్కృతే సార్. ఈవెన్ జడ్జిలను కూడా, అంటే హైకోర్టు న్యాయమూర్తులను కూడా దూషించిన కేసులు ఎన్నో చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలు పెట్టి కాళ్ళతో తన్నించడం, పంచింగ్ బాక్సింగ్ బ్యాగులు పెట్టి పంచులు కొట్టడం, ఇవన్నీ చూసాం. ఎన్నో దాడులు సార్, ఈవెన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కనీసం నామినేషన్లు కూడా వేయకుండా నామినేషన్ వేసిన అభ్యర్థులను ఎత్తుకొని పోయి, అంటే ఎన్నో రకాల దాడులు చేసి వ్యక్తిగత దూషణలు దాడులతోటి ఈ ఐదేళ్లు కాలం వెళ్లబుచ్చారు. దాన్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించారన్న సత్యాన్ని ఇప్పటికన్నా వైసీపీ గ్రహించి అది మార్చుకుంటే బాగుంటుందని మా ఒక చిన్న విన్నపం సార్.